రంగు రంగుల చిరునవ్వుల సంతోషమే, పండుగ సరదాల సంతోషం ఆనందమే, మనసుకు నచ్చేలా నచ్చేది దొరకేలా పండుగ కోరిక వస్త్రాల వేడుక. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ మన ఫేవరెట్ షాపింగ్. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో అద్భుతమైన వెడ్డింగ్ కలెక్షన్స్. సౌత్ ఇండియా షాపింగ్ మాల్, జీటీ రోడ్, నెల్లూరు. యాక్ట్ ప్రేక్షకులకు నమస్కారం. ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. పిల్లలకు పాఠాలు చెప్పాలంటే మనం ఏదో గురువు శిష్యుని ఆదేశించినట్లు కాకుండా వాళ్ళతో కలిసిపోయి ఆ పాఠాలని నవ్వులు పువ్వులు పూయిస్తూ వారికి ఆ పాఠాలు చెప్పడం ఒక కళ. మరి ఆ ఉత్తమ టీచర్గా, ఉత్తమ ఉపాధ్యాయులుగా 2011 ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుని రాష్ట్ర స్థాయిలో అందుకున్నారు మన అచ్యుతమణి గారు. మరి వీరు కేవలం ఉపాధ్యాయులే కాదు, ఒక మంచి కళాకారు, హాస్య కళాకారు. మరి ఆయన చెప్పే జోక్స్ వింటే మనం కడుపుబ్బ నవ్వుకోవాల్సిందే. అంతేకాకుండా సేవా కార్యక్రమాలు ఎన్నో చేస్తూ ఎంతోమంది విద్యార్థులకు అండగా ఉంటూ వారి జీవితాలకు కాస్త వెలుగుని, రక్షణని ఇస్తూ మరి వీరు ఆ కార్యక్రమాలు ఎంతో చక్కగా నిర్వహిస్తున్నారు. మరి అచ్యుతమణి గారితో మనం ఇప్పుడు మాట్లాడి వారి యొక్క జీవిత విశేషాలని, అలాగే నవ్వుల పువ్వులను కూడా మనం ఇప్పుడు ఆస్వాదిద్దాం. నమస్కారం మణిగారు. నమస్కారం సార్. అచ్యుతమణి గారు నమస్కారం సార్. యాక్ట్ ప్రేక్షకులందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు సార్. వెరీ గుడ్. చెప్పండి మణిగారు సార్. నేను ఆ మణిగారే అంటాను, ఓకేనా? ఓకే, ఫ్రెండే కదా సార్. వెరీ గుడ్. మీరు మీ యొక్క కుటుంబ నేపథ్యం, మీ యొక్క విద్యాభ్యాసం ఆ వివరాలు మాకు తెలియజేయండి. సార్, మాది నెల్లూరు జిల్లా విడవలూరు మండలం అన్నారెడ్డిపాళెం స్వగ్రామం. నేను పుట్టి పెరిగింది కూడా అక్కడే, 5వ తరగతి వరకు అక్కడే చదువుకున్నాను. 6 నుంచి డిగ్రీ వరకు కూడా 2 కిలోమీటర్ల దూరంలో ఉండే విడవలూరు హై స్కూలు, కాలేజీలో విద్యాభ్యాసం పూర్తి చేశాను. గ్రామీణ ప్రాంతం, నిరుపేద కుటుంబం. నేను చదువుకునేటప్పుడు చాలా ఇబ్బందులు పడ్డాను సార్, చదువుకోవడానికి, పుస్తకాలకు కానీ, ఫీజులకు కానీ అనేక సమస్యలతో కొట్టుమిట్టాడి ఆ విద్యారంగంలో ఇబ్బందులు ఎదుర్కొనే పైకి వచ్చాను సార్. నేను నాన్నగారు ఏం చేస్తుంటారు? మా నాన్నగారు చిన్నప్పుడు నేను ఉన్నప్పుడు ఆయన మంచి బిజినెస్ మ్యాగ్నెట్ సార్. నేను 5-6 తరగతులకు వచ్చేటప్పటికి ఆయన వృద్ధాప్యంలోకి రావడం, ఆర్థికంగా దెబ్బతినడం, మంచంలో ఉండడం, ఆయనకి నేను సేవలు చేయడం, 10వ తరగతిలోనే చనిపోయాడు సార్. మరి మీకు బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ? 4 బ్రదర్స్ ఉన్నారు సార్. వాళ్ళ అండదండలతోనే నేను తర్వాత ఇంటర్మీడియట్, డిగ్రీ, టీచర్ ట్రైనింగ్ చేయడం జరిగింది సార్. ఆ విధంగా ముందుకు వచ్చాను సార్. నేను డిగ్రీ కంప్లీట్ చేశాను. డిగ్రీ కంప్లీట్ చేశాను. బీఈడీయా? అంటే డిగ్రీ సెకండ్ ఇయర్ చదివేటప్పుడే పల్లెపాడులో కొత్తగా టీచర్ ట్రైనింగ్ పెట్టారు సార్. మనకుండే పరిస్థితుల్లో నెల్లూరుకు వచ్చే చదివే అవకాశం లేక నేను మ్యాథమెటిక్స్ చదివి కూడా, అంటే ఇంటర్మీడియట్ మ్యాథ్స్ చదివిన తర్వాత బీఎస్సీ ఎంపీసీ చదవాలి, కానీ విడవలూరులో ఆ సౌకర్యం లేదు. నెల్లూరుకు వచ్చి చదివించడానికి శక్తి లేదు. బీకామే చేరాను సార్. బీకామ్ 2 సంవత్సరాలు అవగానే పల్లెపాడులో టీచర్ ట్రైనింగ్ ఫస్ట్ టైం పెట్టారు. నాకు ఇంటర్మీడియట్లో మంచి మార్కులు ఉన్నాయి కాబట్టి మెరిట్ మీద సీట్ వచ్చింది. అంటే అప్పుడు డిగ్రీ డిస్కంటిన్యూ చేశారు? డిస్కంటిన్యూ సార్, ఫైనల్ ఇయర్ ఆపేసి వెళ్ళాను. ఓకే ఓకే ఓకే. అక్కడ 1 సంవత్సరమే సార్ అది, ఆ టీచర్ ట్రైనింగ్ పూర్తి చేసి మళ్ళీ వచ్చి ఫైనల్ ఇయర్ డిగ్రీ చేరాను. ఓకే. బ్రేక్. ఆ డిగ్రీ ఫైనల్ ఇయర్ అయ్యేటప్పటికి నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చింది సార్. ఆ రోజు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఎవరైతే చదువుకొని ఉండారో టీచర్ ట్రైనింగ్, వీడి అందరికీ జాబ్స్ ఇచ్చారు సార్. స్పెషల్ టీచర్ పోస్ట్. స్పెషల్ టీచర్ పోస్ట్ ఇచ్చారు. 398 రూపాయలు సార్ జీతం, 2 రూపాయలు తక్కువ 4 వందలు. అంటే బీఈడీ లేని వాళ్ళకి కూడా ఇచ్చాడు సార్ అప్పుడు ముఖ్యమంత్రి గారు. అప్పట్లో డిగ్రీ చేసిన వాళ్ళకి కూడా ఇచ్చి ప్రభుత్వం తరఫున ఖర్చులు పెట్టి బీఈడీ చేయించి పర్మనెంట్ చేశారు సార్. ఓ వెరీ గుడ్. ఆ బ్యాచ్లో మేము 86లో వేలాది మంది ఉపాధ్యాయులుగా చేరాం సార్. ఆ సందర్భంలో మేము 150 మంది చదివితే టీచర్ ట్రైనింగ్. పల్లెపాడులో 150 మందికి ఉద్యోగాలు వచ్చేసారు. ఓ, 150 మంది. వెరీ గుడ్. అందరికి ఒకేసారి చేరాను. మీరు ఏ సబ్జెక్ట్ తీసుకుంటారు సార్? ఇంటర్మీడియట్లో నాకు మ్యాథమెటిక్స్ ఇష్టం, మీకు చెప్పాను. కానీ డిగ్రీలో అవకాశం లేకుండా పోయింది కాబట్టి తెలుగు, సోషల్ చదువుకున్నా సార్.
తెలుగు సోషల్. ఆ తెలుగు టీచర్గా నేను ఇప్పుడు స్థిరపడ్డాను సార్. మీ ఫస్ట్ జాబ్ ఎక్కడ? మొట్టమొదట 1986లో సార్, నిడుగుర్తి గొల్లపాళెం అని వాకాడు మండలం సార్, అప్పుడు కోట సమితి. అది మారుమూల ప్రదేశం సార్. ఒక శ్రీలంక లెక్క అనుకోండి, మల్లాం నుంచి 10 కిలోమీటర్లు నడిచిపోవాల్సిందే. ఒక ఆటో ఉండదు, సైకిల్ ఉండదు, బస్సు ఉండదు, ఏముండదు సార్. ఉప్పు కాలువ దాటాల, ఈ చేత్తో చెప్పులు ఈ చేతిలో ప్యాంటు పట్టుకొని ఉప్పు కాలువ దాటి ఆ బురద కయ్యల్లో నడిచి 10 కిలోమీటర్లు పోతే ఒక చిన్న దీవిలాగా ఉంటుంది సార్, సముద్రం అలలు వినిపిస్తుంటాయి. నిడుగుర్తి గొల్లపాళెం సార్. ఓకే. అలాంటి ప్రదేశంలో మొట్టమొదటి ఉద్యోగం సార్. ఆ ఊర్లో అపురూపంగా చూసుకున్నారు సార్. డైలీ అక్కడికి వెళ్ళేవాళ్ళ మీరు? అక్కడే ఉండేవాడిని సార్. నెలకు ఒకసారి నెల్లూరు వస్తుంది. ఆ గ్రామంలో? ఆ గ్రామంలోనే, ఆ ఇంట్లోనే ఒక పెద్ద ఆవిడ అన్నం వండి పెట్టి అన్నీ చూసింది సార్. అక్కడే బడి. నెలంతా ఉంటే ఒకసారి నెల్లూరు వచ్చేవాడిని సార్. అప్పుడు మీకు మ్యారేజ్ అయిందా? లేదు. అన్మ్యారీడ్? అన్మ్యారీడ్. అక్కడ పూర్తి చేసుకొని మళ్ళీ మా సొంతూరుకు వచ్చేసా సార్. విడవలూరు మండలం అన్నారెడ్డిపాళెం కదా సార్. అక్కడ ట్రాన్స్ఫర్ అయ్యారు? ట్రాన్స్ఫర్ అలగానిపాడుకు వచ్చాను. అక్కడ ఒక సంవత్సరం చేశాను. పర్మనెంట్ అయిన తర్వాత పొదలకూరు వేశారు సార్. అంటే అప్పటివరకు పర్మనెంట్ కాదు మీరు? కాలేదు సార్. 398 రూపాయలు. నాకు మ్యారేజ్ అయిన ఒక్క నెలకే పర్మనెంట్ అయింది సార్. ఓకే. ఆ పర్మనెంట్ అవ్వడం పొదలకూరు వేశారు సార్. పొదలకూరు పోయాక అక్కడ స్నేహితులు, మిత్రులు, అక్కడ ఉండే సమాజం అంతా నాకు బాగా అనుకూలంగా ఉంది సార్. అందువల్ల సొంతూరు సైతం చూడలేదు. ఇంకా మీలాంటి వాళ్ళకి, బయట వాళ్ళందరికీ నాది పొదలకూరు అనే తెలుసు, కానీ విడవలూరు సంగతి తెలియదు సార్. మీ నేటివ్ ప్లేస్ పొదలకూరు అయిపోయింది? పొదలకూరు అయిపోయింది. అందరు పొదలకూరే అనుకుంటారు సార్. ఆడ ఎంతకాలం పనిచేశారు? 25 సంవత్సరాలు పైన పనిచేస్తారు సార్. ఒకే స్కూల్లో? అంటే 3-4 స్కూళ్ళు కాపురం పొదలకూరులో ఉన్నాయి సార్. చుట్టుపక్కల దుగ్గుంట, కళ్యాణపురం, నా ఊరుపల్లి, పొదలకూరు హై స్కూల్ అన్నీ చేశారు సార్. 88 ఇయర్స్. అక్కడ కాపురం మాత్రం. హై స్కూల్ టీచరా మీరు? ప్రస్తుతం హై స్కూల్ టీచర్. మొదట్లో ప్రాథమిక పాఠశాల. ప్రాథమిక పాఠశాల అప్పుడు 5 తరగతుల వరకు అన్నీ చెప్పేది. గత 14 సంవత్సరాలుగా హై స్కూల్లో తెలుగు టీచర్గా చేరాను సార్. మరి మీరు ఈ విద్యారంగంలో పిల్లలకి పాఠాలు బోధిస్తున్నారు కదా, ఆ బోధించే విధానం ప్రత్యేకత ఉందా? ఉంది సార్. ఎలా? టీచర్ అంటే కేవలం తరగతి గదికి వెళ్ళి పాఠాలు చెప్పడమే కాకుండా, నేను ప్రత్యేకంగా చిన్నప్పటి నుంచి మీకు ముందుగా చెప్పే కష్టాలు పడి పైకి వచ్చాను సార్. నా దగ్గర ఉండే పిల్లలు అలాంటి కష్టాలు ఎదుర్కోకూడదు అనేది నా కోరిక సార్. నేను చదువు చెప్పేది కూడా పేద పిల్లలకి, ప్రభుత్వ పాఠశాలలో. మా దగ్గర ఉండేదంతా కూడా చాలా పేద పిల్లలు. గవర్నమెంట్ స్కూల్స్ అంటే నిజంగా పేద పిల్లలు సార్. ఒక పూట ఉంటే ఒక పూట ఉండే, ఒక పుస్తకాలు లేక ఇలాంటి ఇబ్బందులు పడుతుంటారు. అలాంటి క్రమంలో నేను వాళ్ళకి సహాయం చేయాలనే దృక్పథంతోనే దిగాను సార్. మంచి చదువు చెప్పాలి. నేను చిన్నప్పుడు చదువుకి ఎంత ఇబ్బందులు పడ్డానో అవి వీళ్ళకి రాకూడదు. ఆర్థికంగా సపోర్ట్ చేశాను సార్. పుస్తకాలకి పేనాలు, పెన్సిళ్ళు ఏం కావాలో ఇచ్చాను సార్. చేరినప్పటి నుంచి మీరు మళ్ళీ నా కష్టాలు మర్చిపోయేదానికి నేను నవ్వు నెంచుకున్నా సార్. ఆ కష్టాలు మర్చిపోవాలని, నా పిల్లలు కూడా నవ్వుతూ ఎంజాయ్ చేయాలి, వాళ్ళ కష్టాలు మర్చిపోవాలని ఆ చదువులో మమేకం అవుతూ నవ్విస్తూ నవ్వుతూ చెప్పేవాడిని వాళ్ళు. అందుకనే నన్ను బాగా ఇష్టపడతారు సార్. తెలుగు సబ్జెక్టే? తెలుగు. మీరు చెప్పేది అంతకుముందు ప్రాథమిక పాఠశాలలో ఉన్న అన్ని సబ్జెక్టులు చెప్పేవాళ్ళని, పిల్లలతో మమేకమై చెప్పేవాళ్ళం సార్. వాళ్ళకి ప్రతి చిన్న విషయంలో కూడా బాగా రాసినా చెప్పినా చప్పట్లు కొట్టి గిఫ్ట్ అందించేవాళ్ళం సార్. మీరు? మాకు బీఈడీలోనే సైకాలజీలో చెప్పారు, దండన కంటే ప్రేరణ మంచిది అని. బహుమతి దండిస్తే వాళ్ళు దానికి అలవాటు పడిపోతారు, అట్ట కాకుండా బహుమతులు ఇస్తే వాళ్ళలో ప్రేరణ. అందరి దగ్గర చప్పట్లు కొచ్చుకొని నాకు సార్ బహుమతి ఇచ్చాడు, అక్కడ కూర్చున్న వాళ్ళు నేను కూడా రేపు బాగా రాసి నేను కూడా బహుమతి తీసుకుని కోరిక వాళ్ళకి ప్రేరణ వస్తుంది సార్. ఎంకరేజ్మెంట్ నా విధానం అది సార్. అప్పటి నుంచి 1986లో ఉద్యోగంలో చేరినప్పటి నుంచి ఈ రోజు కూడా ప్రతిరోజు గిఫ్ట్లు ఇస్తూనే ఉంటాయి సార్. ప్రతిరోజు క్లాస్లో పాఠం చెప్తున్నానంటే వెంటనే రియాక్ట్ అయ్యి స్పందించి కరెక్ట్గా చెప్తే చప్పట్లు కొట్టడం, జోబులో వచ్చి పేనాది ఇస్తా సార్. అంటే మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పా, విన్నాడా, కరెక్ట్గా స్పందించాడా, ఈరోజు చెప్పింది రేపు నేర్చుకొని వచ్చాడా, పెన్ను చాక్లెట్లు నా జోబులు ఎప్పుడు ఉంటాయి 24 అవర్స్. అందుకని మీ జోబిలో పేనాల ఫ్యాక్టరీ ఉంది అంటారు పిల్లలు. అందుకని ఎప్పుడు ఇచ్చి ఎంకరేజ్ చేస్తాను సార్. మళ్ళీ మార్కులు పరీక్షలు పెట్టినప్పుడు ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి మంచి స్పెషల్ గిఫ్ట్లు ఇస్తుంటాను. మళ్ళీ వాళ్ళకి కూడా అవి స్పెషల్ గిఫ్ట్లు. ఈ ప్రతిరోజు ఇచ్చేవి ఇవి. అవి 3 నెలల పరీక్షలు, 4 నెలల పరీక్షలు అట్లాంటప్పుడు మంచి మంచి గిఫ్ట్లు ఇస్తా సార్. 10th క్లాస్ పబ్లిక్లో 500 మార్కులు పైన వచ్చిన వాళ్ళందరికి 500 పదహారు ఇచ్చారు సార్. ఎంతమందికి వస్తే అంతమందికి. మీరు? మీ సొంత డబ్బులు? సొంత డబ్బులు. బాయ్స్ హై స్కూల్, గర్ల్స్ హై స్కూల్ 2 ఉంటాయి సార్ పొదలకూరు.
గర్ల్స్కి నేను చెప్పకపోయినా అమ్మాయిలు కూడా ఎంకరేజ్ చేయాలని రెండు స్కూళ్ళల్లో టాపర్స్ అందరు దాదాపు 20 మందికి అందరూ డబ్బులు ఇచ్చి క్యాష్ ప్రైజ్ ఇచ్చి మండల అధ్యక్షుడు MDO అందని పిలిచి ఇచ్చేవాడిని సార్. వెరీ గుడ్ వెరీ గుడ్. రెండోది మండలం మొత్తం 11 హైస్కూళ్ళు ఉండేవి సార్. ప్రతి స్కూల్లో తెలుగు కదా నా సబ్జెక్టు, తెలుగులో 100కి 90 మార్కులు వచ్చిన వాళ్ళందరినీ పిలుస్తా సార్ మండల కేంద్రానికి. ఆ తెలుగు టీచర్కి సన్మానం చేయిస్తాను. ఈ పిల్లలందరికీ ఒక మొమెంటో, ఒక మంచి పుస్తకం, సైంటిస్టు లేకపోతే స్వాతంత్ర సమరయోధుల పుస్తకం ఇచ్చి మంచి సర్టిఫికేట్ ఇచ్చి సన్మానం చేసి పంపిస్తా సార్. మరి మీకు మీ హెడ్ మాస్టర్స్ సార్ ఎలాంటి కోఆపరేషన్ చేసేవారు సార్? నేను నాకు ఏ హెడ్ మాస్టర్ ఉన్నా కూడా నేను చేసే పనికి పూర్తి సహకారం ఉండేది. నన్ను ముందు పెడతారు సార్, నేనేది తప్పు చేయను కాబట్టి నన్ను ముందు పెట్టి వాళ్ళు వెనుకుంటారు సార్. ప్రతి కార్యక్రమం, సమావేశం అన్నా మీటింగ్ అన్నా ప్రతిదీ మణి సార్ ఉంటే అన్నీ చూసుకుంటాడని అన్నీ అరేంజ్ చేసిన తర్వాత సీట్లోకి వచ్చి కూర్చుంటారు. వాళ్ళు ప్రోత్సాహం సంపూర్ణంగా ఉంది సార్, ఇప్పుడు కూడా ఇప్పుడు భుజభుజ నెల్లూరులో కూడా ఆ విధంగా చేస్తున్నాం. అందరు టీచర్లు సపోర్ట్ చేస్తారు సార్. ఓకే, వీళ్ళందరితో సమన్వయం చేసుకుంటాం. మరి ఈ మీరు చెప్పినట్లుగా ఆ పిల్లల్లో మీ మీద ఎలాంటి అభిప్రాయం కలుగుతుంది అంటే, మనం పిల్లల్ని కేవలం పాఠ్యాంశాలే బోధిస్తే వాళ్ళకి బోర్గా ఉంటుంది. అందరు చెప్తారు కదా తెలుగు అన్న తర్వాత ఒక ప్రత్యేకత ఉండాలా. వాళ్ళు నవ్వే టీచర్ అన్నా నవ్వించే టీచర్ అన్న ఇష్టపడతారు. ఆ లెక్కలన్నా ఫిజిక్స్ అన్నా హిందీ అన్నా బోర్ ఫీల్ అవుతుంటారు వాళ్ళు, దాంట్లో చెప్పడానికి ఏముండవు. అదే మన తెలుగు అనుకోండి, కొన్ని విలువలతో కూడిన కొన్ని జోక్స్, కొన్ని మంచి మంచి స్టోరీస్ వాళ్ళకి పనికొచ్చే చెప్పొచ్చు పద్యాలు ఇట్లాంటి. నేను ఆ జోక్స్ చెప్పినప్పుడు వాళ్ళు బోర్ ఫీల్ కాకుండా ఆనందంగా ఎంజాయ్ చేస్తారు. సబ్జెక్ట్ సంబంధం లేనివి దాంట్లో యాడ్ చేస్తాం, యాడ్ చేస్తాం సందర్భానుసారంగా చెప్పినప్పుడు బాగా ఇంట్రెస్ట్గా వింటారు. ఏదన్నా క్లాసులు ఎదురుందంటే తెలుగు సార్ని పిలుచుకోరాపోండి అని పిలుస్తారు పిల్లలు. పిలుచుకొని రాండి సార్ మా క్లాస్కి రాండి అంటారు. వాళ్ళతో అభిమానంగా దగ్గర తీస్తాం కాబట్టి. ప్రత్యేక కార్యక్రమంలో వచ్చిన విరామం. ఇది మన భారతీయ సాంప్రదాయానికి సాదృశ్యం. ఇది మన చేనేత చెరుకుతో చేసే అద్భుత ఆవిష్కరణ. మాస్టర్ వీవర్స్ మరియు మగ్గం ధరలకే కంచిపట్టు చీరలు, ఫ్యాక్టరీ ధరలకే ఫ్యాన్సీ శారీస్ అండ్ చుడిదార్స్, మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం కంచి కామాక్షి, మాగుంట లేఅవుట్, మినీ బైపాస్, నెల్లూరు. ప్రత్యేక కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మరి మీరు ఇలాంటి కార్యక్రమాలు ఒక విభిన్న తరహాలో చేస్తున్నారు, అవి మీ స్కూల్ వాళ్ళకి, మీ చుట్టుపక్కల స్కూల్ వాళ్ళకి తెలుసు. మరి విద్యా అధికారులు ఉన్నారు, ఆ అధికారులుగా ఉన్న మీ యొక్క ఈ కృషి కానీ మీరు చేసే ఈ సేవలు కానీ వాళ్ళ దృష్టికి వెళ్ళాయా? వెళ్ళాయి సార్. మండల స్థాయి అధికారులు కానీ జిల్లా స్థాయి అధికారులు అందరూ గమనించారు సార్ మనం చేసే కార్యక్రమాలని. వాళ్ళు కూడా గెస్ట్గా వచ్చి అప్పుడప్పుడు పాల్గొంటారు కాబట్టి. ఓకే, అది పత్రికల్లో మనం చేసే కార్యక్రమాలు చూడడం ఇవన్నీ చూసిన తర్వాత నాకు మండలం లెవెల్లో బెస్ట్ టీచర్ అవార్డు ఇచ్చారు సార్ 2005లో. 2010లో జిల్లా స్థాయి బెస్ట్ టీచర్ అవార్డు మన కాకాని గోవర్ధన్ రెడ్డి గారు జడ్పీ చైర్మన్ ఉన్నప్పుడు ఇచ్చారు సార్. ఓకే, ఆ తర్వాత మళ్ళీ 2011లో మన జిల్లా రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు సార్, ఆయన ఉన్నప్పుడు స్టేట్ లెవెల్ బెస్ట్ టీచర్ అవార్డు హైదరాబాద్లో ఇచ్చారు సార్. ఓహో, రాష్ట్ర స్థాయి ఉపాధ్యాయ అవార్డు ఇచ్చారు సార్. మరి మీరు రాష్ట్ర స్థాయి అవార్డు అందుకోవడానికి ఏమైనా స్పెషల్ కృషి ఉంది సార్ ఏమైనా చేశారు? మెయిన్గా మనం స్కూల్ లెవెల్లో చేసే కార్యక్రమాలు, సమాజ సేవా కార్యక్రమాలు కూడా చూస్తారు సార్. కేవలం తరగతి గది పోయి పాఠం చెప్పడం వేరు, ఆ పిల్లలకి మనం ఇచ్చే ప్రోత్సాహకాలు, వాళ్ళని దగ్గర తీయడం, అలా డ్రాప్అవుట్ చదువు రాని వాళ్ళని ఎంకరేజ్ చేయడం, ఇవన్నీ చూస్తారు సార్. రెండో సమాజ సేవా కార్యక్రమాలు చేస్తున్నా కేవలం బడికేనా, నేను ఇట్లాంటి సమాజ సేవా కార్యక్రమాలు ఎక్కువ సార్. ఆ మండల స్థాయిలో పొదలకూరులో ఉన్నప్పుడు ఎక్కడైనా పేదవాళ్ళు ఇబ్బంది పడుతున్నారని పేపర్లో వస్తే నా వంతుగా బియ్యం బస్తా డబ్బులు ఇచ్చి వచ్చేవాడిని సార్. పేపర్లో వస్తే పేపర్లో చూసి వచ్చి స్పందించే వాళ్ళు ఎవరు మనల్ని అడిగేది లేదు. చదువుకొని ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ పై చదువులకు ఇబ్బంది అంటే నా వంతు ప్రోత్సాహం క్యాష్ ఇచ్చేవాళ్ళం సార్, అవి కూడా పేపర్లో వచ్చినాయి సార్. అక్కడ విలేకరులు అందరూ కూడా గమనించి ఎక్కడన్నా ఇబ్బంది పడుతున్నారంటే నా దృష్టికి ఫోన్ చేసి చెప్తారు సార్. వాళ్ళు చెప్తారు ఇతను స్పందిస్తాడని. మీరు అలా అలవాటు పడి అలవాటు పడి అందుకని హాస్టల్ పిల్లలకి ఏదైనా చేయాలన్నా
పేద పిల్లలకు చదువుకోవడానికన్నా ఎన్ని చేస్తుంటాను సార్. నేను టీచర్ ట్రైనింగ్ చేసినప్పుడు చెప్పాను మీకు, మా ఫ్రెండ్స్ 100 మందితో వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేశాను సార్. అప్పుడు బ్యాచ్ వాళ్ళని అప్పటి నేనే తయారు చేశాను, ఎక్కడెక్కడ వాళ్ళందరినీ ఎతికి. ఇప్పుడు మేమంతా గ్రూప్ అయ్యి హుదూ తుఫాన్లో దెబ్బతిన్న వాళ్ళు కూడా 70,000 మేము దండుకొని ఇచ్చాం సార్. మీ ఫ్రెండ్స్? మా ఫ్రెండ్స్ ద్వారా నేనే మోటివేట్ చేశాను. తర్వాత ఎక్కడన్నా హాస్పిటల్లో మదర్ తెరిస్తా పుట్టినరోజు అంటాం, అక్కడ పోయి పండ్లు పావులు ఇస్తాం సార్. మా ఇంట్లో పుట్టినరోజైనా పెళ్లిరోజైనా వృద్ధుల ఆశ్రమం అనాథాశ్రమంలోనే జరుపుతాం సార్. వెరీ గుడ్. వాళ్ళకి భోజనాలు బియ్యం వేయడం ప్రతి సంవత్సరం మేము ఇంట్లో ఏం చేయం సార్, బయటే జరుపుకుంటాం. బయట జరుపుతాం సార్. అంతెందుకు సార్, శివరాత్రులు వచ్చినా ఉగాది వచ్చినా పడిగాపులు కాసి గుళ్ళో పోతారు, భక్తి కదా. కానీ నేను బయట ఉండే వాళ్ళకే చేస్తాను సార్, బయట కూర్చున్న వాళ్ళకే పెడతా. భిక్షగా పొట్లాలు ఎత్తుకోమయ్య. అవును సార్, భిక్షగాళ్ళకి పెడతాను. పండగ రోజు అంటే ప్రత్యేకంగా ఇచ్చొస్తాం. మా బిడ్డలకు కూడా అదే అలవాటు అయింది. వెరీ గుడ్. ఆ విధంగా చేశాను సార్, సమాజ సేవ ఇప్పటికీ చేస్తూనే ఉంటాం, నిరంతర కార్యక్రమం అది. నా కొడుకు కూడా నేను చేసే కార్యక్రమాలను బట్టి అతను కూడా టీచర్ అయ్యాడు సార్. ఆయన కూడా టీచర్ నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో. నెల్లూరు బెస్ట్ ఎంతమంది రాశారో వాళ్ళందరిలో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అతనికి. ఓ, డిఎస్సిలో ఏ కోచింగ్ లేదు, ఫస్ట్ ర్యాంక్. వెరీ గుడ్. వస్తే నెల్లూరు మున్సిపాలిటీలో ఇచ్చారు. ఇప్పుడు 10 ఏళ్ళ నుంచి వస్తున్నాడు. మీకు ఒక అబ్బాయేనా? ఇంకొక అబ్బాయి సాఫ్ట్వేర్. సాఫ్ట్వేర్. ఈ అబ్బాయి నా వృత్తిలోకి వచ్చాడు. దీంట్లో మనం ఏదైనా చేస్తే తృప్తి ఉంటుంది. మంచి సమాజాన్ని నిర్మించాలంటే ఉపాధ్యాయ వృత్తి పవిత్రమైంది. ఎంత సంపాదించినా, ఎంత మంచి డాక్టర్ అన్నా, ఎంత మంచి యాక్టర్ అన్నా, ఎంత మంచి ఇంజనీర్ అన్నా, వీళ్ళందరం తయారు చేసేది ఉపాధ్యాయుడు కాబట్టి ఆ ఉపాధ్యాయ వృత్తి పవిత్రమైందని తను కూడా ఎంచుకున్నాడు సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. తరగతి గది 4 గోడల మధ్యనే దేశ భవిష్యత్తు రూపుదిద్దుకుంటుందని డిఎస్ కొఠారి గారు చెప్పారు, విద్యావేత్త. కాబట్టి మనం మంచి సమాజాన్ని నిర్మించాలంటే ఉపాధ్యాయులు ఫౌండేషన్ ఇక్కడే ఉంది, ఇక్కడ ఉందని దాన్ని ఎంచుకున్నాం సార్. దానికి మీరే ఆ విధంగా మనం చేసే కార్యక్రమాలన్నీ చూసి స్టేట్ లెవెల్ అవార్డు ఇచ్చారు. గవర్నమెంటే కాకుండా స్వచ్ఛంద సంస్థలు చాలా ఇచ్చాయి సార్. మీక విశాఖపట్నంలో అర్పిత సంస్థ అని స్టేట్ లెవెల్లో బెస్ట్ అవార్డు ఇచ్చారు. ఓ, లిటిల్ ఏంజెల్ సంస్థ ఒంగోలులో వాళ్ళు పిలిచి బెస్ట్ టీచర్ అవార్డు ఇచ్చారు. హైదరాబాద్లో మదర్ తెరిస్సా సేవా సంస్థ వాళ్ళు బెస్ట్ టీచర్ అవార్డు ఇచ్చారు. చాలా తీసుకున్నాను. అధికారికంగా అంటే స్టేట్ లెవెల్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి దగ్గర తీసుకున్నాను. ఈ క్రమంలోనే నేను రిసోర్స్ పర్సన్గా ఎంపికయ్యాను సార్. రిసోర్స్ పర్సన్ అంటే నా తోటి పనిచేసే టీచర్లకి మనం చెప్పాలి సార్. వాళ్ళకి మీరు చెప్పాలి, వాళ్ళకి చెప్పాలి, పిల్లలకి చెప్పడం కాదు, టీచర్స్కి. మీరు టీచర్స్కి నేను చెప్పాలి. ఆ విధంగా నన్ను ఎంపిక చేశారు సార్. ఓకే. ఈ జిల్లా నుంచి స్టేట్కి పోయి కొత్త పాఠ్య పుస్తకాలు మారినా, కొత్త మూల్యాంకనం అంటే పరీక్షా విధానం మారినా, వీటి మీద అక్కడ శిక్షణ తీసుకొని జిల్లాలో ఉండే వాళ్ళందరికీ చెప్పాలి సార్. ఓకే. అవన్నిటినీ నన్ను స్టేట్ లెవెల్కి పంపించారు సార్. ఆ విధంగా దాదాపు 100 శిక్షణా కార్యక్రమాలు రిసోర్స్ పర్సన్గా చేశాను అక్కడ కూడా. వివిధ స్థాయిలు సార్, 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలు దాకుండా అంగన్వాడీలకు కానీ, 1 నుంచి 5 దాకా చెప్పే టీచర్లకు కానీ, హై స్కూల్ టీచర్లకు కానీ, ఎంఈఓలకు కూడా నేను రిసోర్స్ పర్సన్గా చేశాను. అధికారికి ఎంఈఓలు వాళ్ళ పర్యవేక్షణ ఎలా ఉండాలి అనే దానికి నన్ను రిసోర్స్ పర్సన్గా సాటి ఎంఈఓలతో నియమించారు సార్. పెన్షన్ కోణంలో 5 రోజులు ఇచ్చాం రెసిడెన్షియల్ శిక్షణ. అంటే ఆ రోజుల్లో అధికారులు నా మీద అంత నమ్మకం పెట్టారు సార్. మీరు చేసే కార్యక్రమాలు కరెక్ట్గా చేస్తాడు, సబ్జెక్టు చెప్తాడు, ఎదుటోళ్ళని గౌరవిస్తాడు అనేసి ఎంఈఓలకు ట్రైనింగ్ కూడా నేను రిసోర్స్ పర్సన్గా చేశాను. ఆ రిసోర్స్ పర్సన్గా చేయడంలో గుర్తింపు వచ్చి డిస్ట్రిక్ట్ లెవెల్ బెస్ట్ రిసోర్స్ పర్సన్ అవార్డు ఇచ్చింది సార్, నేదురుమల్లి రాజ్యలక్ష్మి గారు, విద్యాశాఖ మంత్రి. అక్కడ కూడా పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో ఇచ్చారు సార్, ఆగస్టు 15. రిసోర్స్ పర్సన్స్లో కూడా బెస్ట్ అవార్డు, ఉత్తమ ఉపాధ్యాయుడే కాకుండా రిసోర్స్ పర్సన్ కూడా బెస్ట్ రిసోర్స్ పర్సన్ అవార్డు ఇచ్చారు. ఓహో, అది కూడా తీసుకున్నాను సార్. వెరీ గుడ్. ఇంకా సమాజ సేవా కార్యక్రమాలు చేస్తున్నాయి. ఈ జోక్స్ బాగా ఆకట్టుకున్నాయి సార్. మరి మీరు జోక్స్ చెప్పడంలో మంచి, నెల్లూరు యాస చెప్పడం అనేది చాలా బాగుంటుంది. అవును సార్. మరి దాంట్లోకి ఎలా మీరు టర్న్ అయ్యారు? అవును సార్. ఇప్పుడు చిన్నప్పుడు మనం కష్టాలు అనుభవించినప్పుడు దాంట్లో నుంచి బయటకు రావాలంటే నవ్వు ప్రధానం. జంధ్యాల సినిమాలు ఎక్కువ చూసేవాడిని సార్. ఆయన ఏంటంటే ఎక్కువ హాస్యం సినిమాలు తీస్తాడు. అందుకని మనం ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలంటే ఒత్తిడి లేకుండా నవ్వు ప్రధానం అనేది నేను ఎంచుకున్నాను సార్. నేను నవ్వుతూ నా చుట్టుపక్కల నవ్విస్తూ, అది ఇంటర్మీడియట్ స్థాయి నుంచి అలవాటైంది సార్ నాకు. చుట్టూ నా పిల్లలు కూర్చునేవాడు సాయంత్రం, ఏదో ఒకటి తమాషాగా చెప్పి వాళ్ళని నవ్విస్తుండేవాళ్ళని. ఓకే, చమత్కారంగా. అది టీచర్గా కూడా నాకు ఉపయోగపడింది సార్. అప్పట్లో చెప్పిన జోక్స్ అని గుర్తున్నాయి మీకు? మీ కాలేజీ లైఫ్ గుర్తుండే సార్. ఒక జోక్ చెప్పండి అప్పటిది. అప్పట్లో నాకు బాగా ఇష్టమైన జోక్ సార్,
మా స్కూల్లో పిల్లలు ఒకరిద్దరు నెలకు ఒకసారి వస్తారు సార్ బడికి. సరిగ్గా రారు వాళ్ళు, ఎప్పుడో పరీక్షలు అంటే ఖచ్చితంగా వచ్చేస్తారు. ఓ, అలాంటిది ఒకసారి పరీక్షల్లో నన్ను ఇన్విలేషన్ డ్యూటీ వేశారు, లెక్కల పరీక్ష, నేను తెలుగు మాస్టర్ది. ఆ పరీక్షకు అప్పుడప్పుడు వచ్చిన విద్యార్థి పరీక్షలో కూర్చో ఉంటాడు. నేను సంతకం చేసేటట్టు తిరిగేటప్పుడు, నేను అటు తిరిగినప్పుడు ఈ అబ్బాయి లేచి చిరంజీవి స్టెప్ వేస్తాడు, మళ్ళీ కూర్చుంటున్నాడు. నేను మళ్ళీ ఇటు తిరిగి గమని ఉంటాడు, మళ్ళీ ఇటు తిరిగిన తర్వాత మళ్ళీ బాలకృష్ణ స్టెప్ వేస్తాడు, మళ్ళీ కూర్చుంటాడు. మూడుసార్లు గమనించా, నాకు అనుమానం వచ్చి అడిగా, ఏమిరా ఇందాకటి నుంచి చూస్తున్నాను, నేను ఇటు మళ్ళినప్పుడల్లా పైకి లేచి స్టెప్స్ వేస్తున్నావు, ఏంది ఇది పరీక్ష అనుకుంటున్నావు, ఏమనుకుంటున్నావు అని అన్నా. సార్ మీరు తెలుగు అయ్యారు సార్, మీకేం తెలుసా, మా లెక్కల అయ్యారు చెప్పాడు లెక్కల పరీక్షలో స్టెప్ స్టెప్కు మార్కులు ఉంటాయండి సార్. ఆయన రోజు బయటకు వచ్చినాడు కాదు కదా, ఆ స్టెప్స్ వేరే ఈ స్టెప్స్ వేరే, అది భలే నవ్వుతారు. ఒకసారి లైవ్ జోక్ సార్, నేను తిరుపతికి పోతున్నా పల్లివెలుగు బస్సులో, ఒక 15 నిమిషాలు పోయిన తర్వాత ఆ కండక్టర్ గారు వెంకటాచలం దిగండి వెంకటాచలం దిగండి 3 సార్లు అరిచాడు. ఆ కండక్టర్ వెనక సీట్లో ఎవరో పెద్ద ఆయన పాపం పంచి కట్టుకోండు టవల్ వేసుకోండి గబగబా దిగేశాడు. వాళ్ళ భార్య డ్రైవర్ వెనక సీట్లో కూర్చో ఉంది ఈ పక్క. ఓ ఏడకు దిగుతుండవు నువ్వా, ఇదేమా నూరు అని అడిగింది. ఆయనుండి కండక్టర్ దిగమన్నాడు కదా, 3 సార్లు చెప్పినా అని అన్నాడు. కండక్టర్ చిరెత్తుకు వచ్చింది, ఓ నేను చెప్పాను నిన్ను దిగమని, ఎవరు దిగమన్నారు నిన్ను అన్నాడు. ఏమయ్యా పెద్ద మనిషా, వెంకటాచలం దిగండి వెంకటాచలం దిగండి అని 3 సార్లు ధరిస్తావా, నా పేరే కదా వెంకటాచలం, ఎవరు నువ్వు దిగమంది అన్నాడు. ఊరు వచ్చింది ఊరు వచ్చింది, అది నాకు ఇప్పటికీ నవ్వు వస్తూనే ఉంటుంది. ఆయన వెంకటాచలం, ఆయన పేరు వెంకటాచలం ఆయన పేరు అనుకున్నాడు ఆయన. అలాగే మా ఇంగ్లీష్ మాస్టరు 6వ తరగతి వాళ్ళ గ్రామర్ చెబుతూ పిల్లలు ఏమి నేర్చుకున్నారని, రామ కిల్డ్ రావణ, పాప ఇది ఏం వాయిస్తు అన్నాడు. ఊరుకోడు సార్, అది మీ వాయిసే కదా అని, ఈయన యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ చేద్దాం అనుకుంటే, ఊరుకోండి సార్ ఇది మీ వాయిసే కదా అంటున్నా. అలాగా తమాషాగా క్లాస్ రూమ్ జోక్స్ కూడా ఫన్నీగా ఉంటాయి. మరి ఈ జోక్స్ మీరు చెప్తున్నప్పుడు బయటగా ఏదన్నా ఒక ప్రదర్శన లాగా ఇవ్వడం జరిగిందా? ఆ సార్ ఇది ఒక అవకాశం అంటే నేరుగా మీతోనే చెప్పాలి. మురళీ గారు అంటే ఈ జిల్లాలో పేరు, ఆయన జోకింగ్ క్లబ్ పెట్టాడు, దాంట్లో నన్ను మెంబర్గా మీరు చేర్చుకోవడం నాకు ఒక అపూర్వ అవకాశం వచ్చింది సార్. సార్ నేలపట్టు ఫ్లెమింగో ఫెస్టివల్, వెంకటగిరి పోలేరమ్మ జాతర, రాజరాజేశ్వరమ్మ గుళ్ళో నవరాత్రి ఉత్సవాల్లో మనం కలిసి అనేక షోస్ చేశాం సార్. ఆ తర్వాత సార్ నేను ఈటీవీలో కూడా వెళ్ళాను సార్, ఈటీవీకి స్మైల్ రాజా స్మైల్ కార్యక్రమం. అవును సార్, నెల్లూరులో శివం హోటల్ ఇంటర్వ్యూ జరిగింది, మనకు కూడా ఏమైనా అవకాశం వస్తుందని వెళ్ళాను సార్, సెలెక్ట్ చేశారు. హైదరాబాద్లో రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ చేశారు సార్, అక్కడ కూడా నేను సెమీఫైనల్ దాకా వెళ్ళాను సార్, సక్సెస్ అయ్యాను. ఆ తర్వాత ఫైనల్స్ పోయేటప్పటికి నాకు ఆరోగ్య పరిస్థితి ఇబ్బంది అయి పోలేదు సార్. తర్వాత జెమిని టీవీలో కూడా నవ్వుల సవాల్ ప్రోగ్రామ్ లో పాల్గొన్నా సార్, నవ్వుల సవాల్ దాంట్లో కూడా ఎపిసోడ్ విన్నర్ గా సక్సెస్ అయ్యాను సార్. అలాగే ప్రజావేదిక అనే ఒక కార్యక్రమం వచ్చింది సార్, అక్కడ కూడా నేను బెస్ట్ వక్తగా పరుసూరు గోపాలకృష్ణ గారు ఇచ్చారు సార్, ఉత్తమ వక్త, దాంట్లో వాదించుకోవడం సార్. ఆ విధంగా నాకు ఈ ఏదైతే రిసోర్స్ పర్సన్ గా చేశానో, ఏదైతే జోక్స్ నేర్చుకుని ఇవన్నీ కూడా దానికి పనికి వచ్చాయి సార్, కళారంగంలో పనికి వచ్చాయి. మరి ఇంకొన్ని జోక్స్ మీకు తెలిసింది సార్? ఇప్పుడు మా పక్కింట్లో మేము అపార్ట్మెంట్ సార్ ఉండేది, మా ఆవిడ అన్నది ఏమండి ఆ పక్కింట్లో భార్యాభర్తలు ఒకటే గొడవగా ఉంది, ఒకసారి అలా వెళ్ళి రావచ్చు కదా అన్నది. ఆ ఒకసారి వెళ్ళి వచ్చినది కాడ గొడవ మొదలైంది అన్న, ఇంక నువ్వు వెళ్ళొద్దు. ఓకే, ఒక స్కూల్లో మా స్కూల్లో ఒక లైవ్ సంఘటన సార్, కొత్తగా చేరినప్పుడు 6వ తరగతి కొత్తగా పిల్లలు వచ్చారు, అసలు ఇంగ్లీష్ పదాలు ఏమి నేర్చుకున్నారో చూద్దామని బోర్డు మీద ఒక్కొక్క పదం రాసి పలికిస్తున్నా. ఎలక్ట్రిసిటీ అనే పదం రాశా, అందరూ భలే చెబుతున్నారు, ఒక అబ్బాయికి పాపం నోరు తిరగల, వాడు ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రిసిటీ అంటున్నాడు. ఏందిరా ఈ ఎలక్ట్రిసిటీ అంటే ఎలక్ట్రిసిటీ అంటున్నాడు, ఎంతసేపు అయినా ఇదే అంటున్నాడని వదిలేశాను. ఒకరోజు వాళ్ళ అమ్మగారు వచ్చారు, ఏమండి మీ అబ్బాయి ఎలక్ట్రిసిటీ అనమంటే ఎలక్ట్రిసిటీ అంటున్నాడు, కారణం ఏంటి అని అడిగా. సార్ వాడి కెపాసిటీ అంతే సార్, మనమేం చేస్తామన్నది, కెపాసిటీ కెపాసిటీ
ఊరి ఈమె కూడా కెపాసిటబుల్ కెపాటిట్ అంటుంది, ఇది డేంజర్గా ఉందని వాళ్ళ నాయన ఇంకొక రోజు వచ్చాడు. ఈయన అడగదా ఏం చెప్తాడని, ఏమండి మీ అబ్బాయి ఎలక్ట్రిసిటీ అనమంటే ఎలక్ట్రిటీ అంటాడు, వాళ్ళ అమ్మగారిని అడిగితే వాడు కెపాసిటీ ఎంతే అంటుంది, మీరేమంటారు సార్ అని అడిగా. సార్ దానికి అంత పబ్లిసిటీ అవసరమా అన్నాడు. పబ్లిసిటీ ఇది హోల్సేల్ ప్రాబ్లం మనం చేయలేము అనేసి అందరికీ అదే ప్రాబ్లం, అదే ప్రాబ్లం ఉంది, ఫ్యామిలీ ప్రాబ్లం అన్నట్టుందని మనం ఆ విధంగా ఎంజాయ్ చేయాల్సి వచ్చింది. వెరీ గుడ్. ఓకే సార్, నిజంగా మీరు ఒక టీచర్గా రాష్ట్ర స్థాయి అవార్డు అందుకోవడం, సేవా కార్యక్రమం నిర్వహించడం, మరి ఈ విధంగా అందరికీ నవ్వులు పంచుతూ ఇప్పుడు కూడా నాకు పంచారు, మా యాక్ట్ ప్రేక్షకులకు కూడా నవ్వులు పంచారు. నిజంగా మీకు ఇంకా మరికొన్ని అవార్డులు రివార్డులు రావాలని కోరుకుంటూ మరి ఈరోజు మా ఈ షోకు వచ్చేసినందుకు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. నమస్కారం. ధన్యవాదాలు సార్, మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా యాక్ట్ యాజమాన్య వారికి మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఇదండి ఈనాటి ప్రత్యేక కార్యక్రమం. మరో ప్రత్యేక కార్యక్రమంలో మరో ప్రత్యేక అంశంతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం. మీ సింగశెట్టి మురళీమోహన్ రావు. పండగ సీజన్ వచ్చేసిందే, ఆర్ఎస్ బ్రదర్స్ కే వెళ్దామా. ఆర్ఎస్ బ్రదర్స్ లో వివాహ మరియు పండగ వేడుకలు, పెళ్లి చూపుల నుండి మాంగళ్య ధారణ వరకు కావలసిన కంచిపట్టు చీరలు కంచి సొసైటీ ధరలకే అమ్మకం. లేడీస్ వేర్, మెన్స్ వేర్ మరియు కిడ్స్ వేర్ లో సరికొత్త పండగ కలెక్షన్. సంప్రదాయమైన పెళ్లి పట్టు చీరలకు, 916 బంగారు ఆభరణాలకు ఆర్ఎస్ బ్రదర్స్ టెక్స్టైల్స్ అండ్ జ్యువెలరీ, నెల్లూరు.